మార్నింగ్ న్యూస్ అండ్ హెయిర్ ఆయిల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. మార్కెట్స్ విషయాలకు వెళ్లే ముందు ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం. బిఏ, బిఎస్సీ, బీకామ్ ఇలాంటి సాంప్రదాయక ఎడ్యుకేషనల్ కోర్సెస్ను వదిలిపెట్టి బీఈ, బీటెక్ ఇలాంటి టెక్నాలజీ ఓరియంటెడ్ కోర్సెస్ వైపు మన విద్యా వ్యవస్థ దృష్టి సారించడం మొదలుపెట్టి సుమారుగా దశాబ్దంన్నర పూర్తిగా వస్తుంది. సో ఒక గత 10-15-20 సంవత్సరాలుగా కూడా మనం ఇంజనీరింగ్ విద్యా వ్యవస్థ పట్లనే ఎక్కువ దృష్టి సారించాం. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో గమనించినా కూడా ఎక్కువ ఇంజనీరింగ్ కళాశాలలు కనిపిస్తుంటాయి మనకు కంపేర్డ్ టు నార్మల్ డిగ్రీ కాలేజెస్. సో ఈ నేపథ్యంలో అసలు మన విద్యా వ్యవస్థ ఏ వైపు వెళుతోంది, అలాగే ఈ ఇంజనీరింగ్ కళాశాలలోంచి ఇంటర్మీడియట్ ఉత్తీర్ణ తర్వాత ఇంజనీరింగ్లో ప్రవేశించడం పరిపాటిగా మారింది. సో ఇంజనీరింగ్ కళాశాలలో ఉత్తీర్ణులు అవుతున్న వారిలో ఎంతమంది పరిశ్రమకు పనికొచ్చే విధంగా బయటకు వస్తున్నారు? సో పరిశ్రమ నుంచి చాలా పెద్ద కంప్లైంట్ వస్తుంది, విద్యార్థులు ఇంజనీరింగ్ కళాశాల నుంచి బయటకు వస్తున్న విద్యార్థులు మాకు మా అవసరాలకు ఎంతమాత్రం సరిపోవడం లేదు, కనీసం 70% మంది మాకు ఉపయోగకరంగా ఉండడం లేదు అన్న ఒక అభిప్రాయాన్ని పరిశ్రమ ప్రముఖులు అందరూ పరిశ్రమలు వ్యక్తం చేసిన అభిప్రాయం. ఈ నేపథ్యంలో TV5 తెలుగు మీడియా చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పరిశ్రమలను అలాగే విద్యా వ్యవస్థను అనుసంధానం చేస్తూ ఇండస్ట్రీ అకాడమియా ఇనిషియేటివ్తో ముందుకొస్తుంది. దీని పేరు TV5 కాలేజ్ కనెక్ట్. దీనికి సంబంధించిన మొట్టమొదటి కార్యక్రమం రేపు చిత్తూరు జిల్లా వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంగణంలో జరగబోతోంది. సో పరిశ్రమలకు చెందిన అతిరథ మహారథులు ఎందరో వేము కాలేజీకి విచ్చేసి, వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి విచ్చేసి చిత్తూరు దగ్గర ఉన్న పి కొత్తకోట అన్న ప్రాంతంలో ఉండేది, తిరుపతి చిత్తూరు హైవేలో వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, చాలా చక్కటి కళాశాల. సో ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిసారిగా చిత్తూరు జిల్లా నుంచి ప్రారంభించడం TV5కి గర్వ కారణంగా ఉంది. TV5తో ప్రస్తుతం చేతులు కలిపి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, TV5 రెండు కలిపి సంయుక్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమం ఇది, TV5 కాలేజ్ కనెక్ట్ అనేది. సో ఇండస్ట్రీ అకాడమియా ఇనిషియేటివ్ అనేది అత్యవసరం, మీడియా సంస్థగా మా బాధ్యతను మేము గుర్తించాం, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ముందుకొచ్చింది. సో ఇరు సంస్థలు కలిసి ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాయి. ఈ కార్యక్రమం వచ్చే 5-6 నెలల పాటు కూడా కొనసాగబోతుంది. రకరకాల ఇంజనీరింగ్ కాలేజెస్కి, అలాగే నాట్ జస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్, డిగ్రీ కాలేజెస్ కూడా వెళ్ళి అక్కడ విద్యార్థులకు అవసరమైన కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమాన్ని, ప్రత్యేకించి 3rd and final year ఆఫ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఆర్ డిగ్రీ స్టూడెంట్స్ హూ ఆర్ గోయింగ్ టు కంప్లీట్ దేర్ కోర్సెస్, ఇలాంటి వాళ్ళని ఉద్దేశించి పరిశ్రమకు చెందిన ఎంతోమంది జయ చౌదరి గారు, ఆయన నేపథ్యంలో ఆయన నేతృత్వంలో చాలామంది ప్రముఖులు మాతో చేయగలిపేందుకు ముందుకు వస్తున్నారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. చాలా వ్యయ ప్రయాసాలు కోర్చి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. సో దీన్ని పూర్తిగా ఉపయోగించుకునే బాధ్యత కూడా ఇంజనీరింగ్ కళాశాల మీద ఉంది. సో ఇంజనీరింగ్ కళాశాల వాళ్ళు ఎవరైనా ఈ కార్యక్రమాన్ని, TV5 కాలేజ్ కనెక్ట్ కార్యక్రమాన్ని వాళ్ళ వాళ్ళ కళాశాలల్లో నిర్వహించాలనుకుంటే ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్న నెంబర్స్ని కాంటాక్ట్ చేస్తే ఆయా కాలేజెస్లో మేము వచ్చి పరిశ్రమ ప్రముఖులను తీసుకొచ్చి విద్యార్థులకి అవసరమైన కెరీర్ కౌన్సిలింగ్ను, అలాగే వాళ్ళ జాబ్ రెడీనెస్ను పెంచేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలి, రకరకాల టెక్నాలజీలు ముందుకొస్తున్నాయి మనకు, మోడర్న్ టెక్నాలజీ ఈజ్ పోజింగ్ ఏ బిగ్ ఛాలెంజ్ ఫర్ ది జాబ్ మార్కెట్, జాబ్ ఆస్పిరెంట్స్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, బిగ్ డేటా కావచ్చు, ఇటువంటి మోడర్న్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అంతా కూడా విద్యార్థులకు జాబ్స్ను పై నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎలా తమని తాము గేరప్ చేసుకోవాలనే అంశాన్ని ఎక్స్పర్ట్స్ అందరూ వివరిస్తారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా విద్యార్థులకు, ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్స్ కూడా TV5 విజ్ఞప్తి.